సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జ్ కోర్స్ డిజిటల్ తరగతులకు స్వాగతం. నా పేరు హఫీజుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ భౌతిక రసాయన శాస్త్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అహ్మదీపూర్, మండలం గజ్వేల్, జిల్లా సిద్దిపేట. బ్రిడ్జ్ కోర్సులో భాగంగా లెవెల్ 4 9వ 10వ తరగతి విద్యార్థులకు భౌతిక రసాయన శాస్త్రంలో మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే పాఠంలో ఆధునిక ఆవర్తన పట్టిక అనే పాఠ్యాంశం గురించి ఈరోజు నేర్చుకుందాం. ఆధునిక ఆవర్తన పట్టిక. మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాడనం చెందించినప్పుడు ప్రతి మూలకం ఒక స్వాభావిక పౌనఃపుణ్య అమరిక గల ఎక్స్ కిరణాలను విడుదల చేస్తుందని 1913వ సంవత్సరంలో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త మోస్లే కనుగొన్నాడు. ఎక్స్ కిరణ స్వభావాన్ని విశ్లేషించి మోస్లే మూలక పరమాణువులలో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించి ఏదైనా మూలకానికి పరమాణుల ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని ప్రతిపాదించాడు. పరమాణు సంఖ్యల ఆధారంగా రూపొందించిన ఆవర్తన నియమం ప్రకారం ప్రతిపాదించబడిన నవీన ఆవర్తన పట్టికనే విస్తృత ఆవర్తన పట్టిక లేదా ఆధునిక ఆవర్తన పట్టిక అని మనం పిలుస్తున్నాం. ఆధునిక ఆవర్తన నియమం ఏమిటంటే, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు ఏ విధంగా అమర్చబడినవో తెలుసుకుందాం. ఆధునిక ఆవర్తన పట్టికలో నిలువు వరుసలని గ్రూపులు అని, అదేవిధంగా అడ్డు వరుసలని పీరియడ్లు అని అంటాం. ఈ నవీన ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు అనగా 18 గ్రూపులు, 7 అడ్డు వరుసలు అనగా 7 పీరియడ్లు ఉంటాయి. గ్రూపులని సాంప్రదాయబద్ధంగా 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటికి ఏ మరియు బి అనే అక్షరాలని జోడించి చూపుతాం. ఐయుపిఎస్సి నిర్ణయం ప్రకారం ప్రస్తుతం గ్రూపులని 1 నుండి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తున్నాం. మనం ఈ విధానాన్ని ఉపయోగిస్తూనే బ్రాకెట్లలో సాంప్రదాయ పద్ధతిని కూడా పాటిస్తున్నాం. ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అనగా ఒకే వ్యాలెన్సీ స్థాయిని కలిగి ఉండి వాటి ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడి ఉంటాయి. మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా మూలకాలని ఎస్ బ్లాక్ మూలకాలని, పి బ్లాక్ మూలకాలని, డి బ్లాక్ మూలకాలని, అదేవిధంగా ఎఫ్ బ్లాక్ మూలకాలని వర్గీకరించడం జరిగింది. ఈ ఆధునిక ఆవర్తన పట్టికలో ఎడమవైపున గల 1వ గ్రూప్ మూలకాలని, 2వ గ్రూప్ మూలకాలని ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరుతుంది. 1వ గ్రూప్ ఫస్ట్ ఏలో హైడ్రోజన్ నుండి ఫ్రాన్షియం వరకు మూలకాలు ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns1గా ఉంటుంది. వీటిని క్షార లోహాలు అని అంటాం. 2వ గ్రూప్ సెకండ్ ఏలో బెరిలియం నుండి రేడియం వరకు మూలకాలు ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2గా ఉంటుంది. వీటిని క్షారవృత్తిక లోహాలు అని అంటాం. నవీన ఆవర్తన పట్టికలో కుడివైపు 13వ గ్రూప్ నుండి 18వ గ్రూప్ వరకు గల మూలకాలని పి బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఉపకక్షలో చేరుతుంది. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np126గా ఉంటుంది. 13వ గ్రూప్ థర్డ్ ఏలో బోరాన్ నుండి థాలియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని బోరాన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np1గా ఉంటుంది. 14వ గ్రూపు ఫోర్త్ ఏలో కార్బన్ నుండి ఫ్లెరోవియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని కార్బన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2 np2గా ఉంటుంది. 15వ గ్రూప్ ఫిఫ్త్ ఏలో నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని
నైట్రోజన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP3గా ఉంటుంది. 16వ గ్రూప్ 6A లో ఆక్సిజన్ నుండి లివర్మోరియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని చాల్కోజన్లు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP4గా ఉంటుంది. 17వ గ్రూప్ 7A లో ఫ్లోరిన్ నుండి అస్టటిన్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని హాలోజన్లు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP5గా ఉంటుంది. 18వ గ్రూప్ 8A లో హీలియం నుండి రేడాన్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు అంటాం. వీటి రసాయన చర్యాశీలత తక్కువ. దీనికి కారణం బాహ్య కక్షలో పూర్తిగా నిండిన ఆర్బిటాళ్లను కలిగి ఉండడమే. హీలియం తప్ప మిగతా మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP6గా ఉంటుంది. నవీన ఆవర్తన పట్టికలో మధ్యలో గల 3వ గ్రూపు నుండి 12వ గ్రూప్ వరకు గల మూలకాలని డి బ్లాక్ మూలకాలు అంటాం. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఉపకక్షలో చేరుతుంది. డి బ్లాక్ మూలకాలనే పరివర్తన మూలకాలు అని కూడా అంటాం. 3వ గ్రూప్ను 3B గా, 4వ గ్రూప్ను 4B గా, 5వ గ్రూప్ను 5B గా, 6వ గ్రూప్ను 6B గా, 7వ గ్రూప్ను 7B గా, 8, 9, 10 గ్రూపులను కలిపి 8B గా, 11వ గ్రూప్ను 1B గా మరియు 12వ గ్రూప్ను 2B గా సూచిస్తాం. ఈ ఆధునిక ఆవర్తన పట్టికలో అడుగు భాగాన అమర్చిన మూలకాలని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటాం. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఎఫ్ ఉపకక్షలో చేరుతుంది. వీటినే అంతర పరివర్తన మూలకాలు అని కూడా అంటాం. ఈ ఎఫ్ బ్లాక్ మూలకాలలో లాంథనం మూలకం తర్వాత వచ్చే పరమాణు సంఖ్య 58గా గల సీరియం నుండి పరమాణు సంఖ్య 71గా గల లుటీషియం వరకు గల మూలకాలను లాంథనైడ్లు అంటాము. అదేవిధంగా యాక్టీనియం మూలకం తర్వాత వచ్చే పరమాణు సంఖ్య 90గా గల థోరియం నుండి పరమాణు సంఖ్య 103గా గల లారెన్షియం వరకు గల మూలకాలని యాక్టినైడ్లు అంటాం. ఇప్పుడు పీరియడ్ల గురించి తెలుసుకుందాం. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటాం. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉంటాయి. వీటిని 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తాం. ఏదైనా మూలక పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్కు చెందుతుందో తెలుపుతుంది. పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణువుల యొక్క వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. మొదటి పీరియడ్ కే కక్షతో మొదలవుతుంది. మొదటి ప్రధాన కక్ష 1s ఉపకక్షను మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి 1s1 ఎలక్ట్రాన్ విన్యాసం గల హైడ్రోజన్, 1s2 ఎలక్ట్రాన్ విన్యాసం గల హీలియం రెండు మూలకాలు మాత్రమే మొదటి పీరియడ్లో ఉంటాయి. 2వ పీరియడ్ 2వ ప్రధాన కక్ష ఎల్తో మొదలవుతుంది. ఎల్ కక్షలో 2s 2p లనే రెండు ఉపకక్షలు ఉంటాయి. కాబట్టి 2s బ్లాక్ మూలకాలు, 6p బ్లాక్ మూలకాలు ఉంటాయి. 2వ పీరియడ్లో లిథియం నుండి నియాన్ వరకు మొత్తం 8 మూలకాలు ఉంటాయి. 3వ పీరియడ్ 3వ ప్రధాన కక్ష ఎంతో మొదలవుతుంది. ఎం కక్షలో 3s 3p 3d లనే మూడు ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండే క్రమంలో 4s నిండిన తర్వాతే 3d నిండుతుంది. కావున 3వ పీరియడ్లో 2s బ్లాక్ మూలకాలు, 6p బ్లాక్ మూలకాలతో సోడియం నుండి ఆర్గాన్ వరకు మొత్తం 8 మూలకాలు ఉంటాయి. 4వ పీరియడ్ 4వ ప్రధాన కక్ష ఎన్తో మొదలవుతుంది. ఎన్ కక్షలో 4s 4p 4d 4f లనే 4 ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండే క్రమంలో 4s 3d 4p క్రమాన్ని పాటిస్తాయి. దీని కారణంగా 4వ పీరియడ్లో 18 మూలకాలు ఉంటాయి. ఇందులో
రెండు ఎస్ బ్లాక్ మూలకాలు, ఆరు పి బ్లాక్ మూలకాలు, పది డి బ్లాక్ మూలకాలతో పొటాషియం నుండి క్రిప్టాన్ వరకు మొత్తం 18 మూలకాలు ఉంటాయి. ఐదవ పీరియడ్లో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు, ఆరు పి బ్లాక్ మూలకాలు, పది డి బ్లాక్ మూలకాలతో రుబిడియం నుండి జినాన్ వరకు మొత్తం 18 మూలకాలు ఉంటాయి. ఆరవ పీరియడ్లో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు, ఆరు పి బ్లాక్ మూలకాలు, పది డి బ్లాక్ మూలకాలు, 14 ఎఫ్ బ్లాక్ మూలకాలు అనగా లాంథనైడ్లతో కలిపి సీజియం నుండి రేడాన్ వరకు మొత్తం 32 మూలకాలు ఉంటాయి. ఏడవ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది. ఏడవ పీరియడ్లో రెండు ఎస్ బ్లాక్ మూలకాలు, పది డి బ్లాక్ మూలకాలు, 14 ఎఫ్ బ్లాక్ మూలకాలు అనగా యాక్టినైడ్లు, అదేవిధంగా కొన్ని పి బ్లాక్ మూలకాలు కూడా ఉంటాయి. ఇదే మూలకాల ఆధునిక ఆవర్తన పట్టిక. దీనినే విస్తృత ఆవర్తన పట్టిక అని, నవీన ఆవర్తన పట్టిక అని మనం పిలుస్తూ ఉంటాం. పిల్లలు, ఆధునిక ఆవర్తన పట్టికలోని మూలకాల స్థానాల గురించి తెలుసుకున్నారు కదూ? సరే, అయితే ఇప్పుడు మీకు ఇవ్వబడిన వర్క్షీట్లోని స్వీయ మదింపులోని ప్రశ్నలకి సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయులకి చూపించండి. ధన్యవాదములు.